జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ లెక్కర మీద, అన్నిటి మీద నేను చెప్పను, ఓన్లీ లెక్కర మీద నెలకి 250 కోట్ల రూపాయలు క్యాష్ రూపాన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. అంటే దాదాపు నెలకి 3000 కోట్ల రూపాయలు, ఇసుక మీద నెలకి 100 కోట్ల రూపాయలు వెళ్తుంది. అంటే సంవత్సరానికి అది ఒక 1200 కోట్లు. అసలు మిగతా ఏం అక్కర్లా, ఈ రెండింటి మీద కలిపి ఒక సంవత్సరానికి వచ్చి 5000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరుతుంది. మరి దీని మీద మేము ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేస్తే దాని మీద చర్యలు తీసుకుంటారా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ గూగుల్ పే అనేది ప్రతి దాంట్లో కూడా ఉంది. మరి ఇవాళ గూగుల్ పే అనేది లిక్కర్ షాపుల్లో లేదు, అంటే అందులో అవినీతి జరుగుతుంది. దాన్ని మీరు చట్టబద్ధం చేసుకున్నారు, దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు రెండింటిలోనే తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది. అంటే ఈ 5 సంవత్సరాలు దాదాపు 25000 కోట్ల రూపాయలు ఈ రెండింటి మీదే ఆయనకి చేరుతుంది. మరి మీరు అవినీతి గురించి మాట్లాడమంటే 100 ఏనుగులు తిన్న రాబందు తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఉంది.